మనకి ఇక్కడ కనిపించే ఇంట్లోనే ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణ సమయంలో కాటన్ నగర్ గారు అయితే నివాసం ఉండేవారంట. మరి వ్యూ చూడండి, మొత్తం మతిపోతుంది అనమాట. సో సగం రాజమండ్రి అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అప్పట్లో బ్రిటిష్ వారు నిర్మించిన కొన్ని ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి. మన నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనం అయితే ఆ గేట్ ముందు ఉంటాం అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం. హే గైస్, దిస్ ఇస్ అన్ని, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించే ఇంట్లోనే ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణ సమయంలో కాటన్ నగర్ గారు అయితే నివాసం ఉండేవారంట. ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలని చెప్పేసి నేను అయితే ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. సో ముందైతే మనం రాజమండ్రి దగ్గర ఉన్న బొమ్మూరు అయితే వెళ్ళాలన్నమాట. సో బొమ్మూరు నుంచి ఇటువైపు బొమ్మూరు టు కేశవరం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లోకి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఈ రోడ్ ని బొమ్మూరు టు రాజుల రోడ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం అయితే మనం వెళ్లాల్సి ఉంటుందండి. బొమ్మూరు కేశవరం రోడ్ లో మనం అలా కొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ రైట్ సైడ్ లో అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ నుంచి రోడ్లు అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు కనిపించేది అయితే బొమ్మూరు పవర్ ప్లాంట్ ఆఫీస్ అనమాట. సో అటు కాకుండా మనం ఈ రోడ్లు వెళ్తే ఆ ఇంటికి అయితే చేరుకుంటాం. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి వర్షాకాలం కాబట్టి చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నదో రోడ్ అయితే. సో ఇటువైపు అటువైపు గ్రీనరీగా మొక్కలతో భలే ఉంది. అలాగే ఇక్కడ అప్పట్లో బ్రిటిష్ వారు నిర్మించిన కొన్ని ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి మనకి. అక్కడ నుంచి అలా కొంచెం ఫ్రంట్ కు వస్తే ఇక్కడ కరెంట్ ఆఫీస్ కి సంబంధించింది ఏదో ఉంది. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనం అయితే ఆ గేట్ ముందు ఉంటాం అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం. సో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ బయట బోర్డులు అయితే ఉన్నాయన్నమాట రెండు, ఒకటి ఇంగ్లీష్ లో అలాగే ఒకటి తెలుగులో, సరార్దర్ కాటన్ నివాస గృహం అని. సో ఈ బోర్డు మీద అయితే కాటన్ దర్గర్ గురించి కొంచెం మ్యాటర్ అయితే ఉందన్నమాట. సో ఆయన ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, మన ఇండియాకి ఎప్పుడు వచ్చారు, మన ధవళేశ్వరం బ్యారేజ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు అని చెప్పేసి మ్యాటర్ అయితే ఉంది. మీరు కావాలంటే ఒకసారి ఫ్యూజ్ చేసుకొని వీడియోని చదవండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందుగా ఇక్కడ గుర్రపుశాల అయితే ఉన్నదన్నమాట. కాటన్ దర్గర్ గుర్రాలనే కట్టే గుర్రపుశాల అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఇల్లు అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటని. సో మనం లోపలికి ఎంటర్ కానీ ఇది వచ్చేసి వరండా అనమాట. సో పైన కట్ట చూడొచ్చు మొత్తం అంతా కూడా చెక్కలతో అయితే కట్టారు. తర్వాత లోపల ఒక రూమ్ ఉందన్నమాట. సో ఈ ఒక రూమే ఓపెన్ చేసి ఉంది. ఈ రూమ్ లోకి ఎంటర్ కానీ ఇక్కడ వచ్చేసి సరార్దర్ కాటన్ గారి స్టాచ్యూ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఈ విగ్రహంతో పాటు గోడల మీద కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. సో ఈ ఫోటో చూసినట్టయితే కాటన్ దర్ గారి తల్లిదండ్రులు అంట వీళ్ళు. అలాగే పైన చూసినట్టయితే పాపకండల నుంచి గోదావరి వచ్చే ఫోటో అనమాట. ఇక్కడ కాటన్ దర్ గారి తల్లిదండ్రుల పేర్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఫోటో మీద రాసి ఉన్నాయి. కాటన్ దర్ గారి అమ్మ నాన్నలకి మొత్తం 7 సంతానం అంట. సో వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు మనం. సో ఇక్కడ అర్దర్ కాటన్ గారి బ్రదర్స్ అనమాట వీళ్ళందరూ. పక్కన ఇక్కడ సింగిల్ గా ఫోటో ఉంది కదా, అది వచ్చేసి కాటన్ దర్ గారు 21 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు అనమాట. ఇంకో ఫోటో చూసినట్టయితే ఇక్కడ మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ లో 3 ఉన్నాయి కదా. సో ఫస్ట్ వచ్చేసి గోదావరి బ్యారేజ్ ఉంది కదా, అది వచ్చేసి నమ్మున అనమాట. రెండోది వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఫోటో. ఇంకా లాస్ట్ వచ్చేసి కాటన్ దర్గర్కి వచ్చిన అవార్డు అనమాట. తర్వాత ఇక్కడ చూసినట్టయితే కాటన్ దర్గారి సంతకం ఉంది. సో ఇంకో ఫోటో వచ్చేసి కాటన్ దర్గర్ ఫోటో అనమాట. సో దీంట్లో అయితే డేట్ అయితే ఉన్నదనమాట, ఇప్పుడు పుట్టారు ఇప్పుడు చనిపోయారని. నెక్స్ట్ ఫోటో చూసినట్టయితే పైది అయితే కాటన్ దర్గారు మిలిటరీలో ట్రైనింగ్ తీసుకున్నప్పుడుది, కిందదేమో కాటన్ దర్గారు మనవడు ఇండియాకి వచ్చినప్పుడు ఫోటో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కదా, అది వచ్చేసి కాటన్ దర్గారు ఇంగ్లాండ్ లో నివాస గృహం అనమాట. సో పైది వచ్చేసి కాటన్ దర్గారు ఒక వార్లో అయితే పాల్గొనడం జరిగింది, ఆ వార్కి సంబంధించిన ఫోటో అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంగ్లాండ్ లో ఉన్న కాటన్ దర్ గారి సమాధి అనమాట. సో ఆయన వచ్చేసి జూలై 24, 1899 అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి భీమవరం లో ఉన్న కాటన్ దర్ గారి స్టాచ్యూ అనమాట. లోపల అవన్నీ చూసి బయటకు వచ్చేసాక, సో ఇప్పుడు నిజానికి ఇదంతా కూడా ఇది కాటన్ దర్ గారు ఉన్నప్పుడు వెనక వైపు అంట ఇంటికి. సో ఇప్పుడు అయితే ముందు వైపుగా ఉంది, అప్పుడు కాటన్ దర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇదంతా ఇంటికి వెనక వైపు అంట. సో మనం ఒకసారి వెనక వైపు కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇలా మనం బ్యాక్ సైడ్ వచ్చాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఇదైతే బ్యాక్ సైడ్, కానీ కాటన్ దర్ గారు ఇక్కడ నివాసం ఉండే టైంలో అయితే ఇదైతే ఆయనకి ఇంటికి ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఆయన ఇటువైపు నుంచే వచ్చేవారు, ఇటువైపు నుంచే వెళ్ళేవారు అంట. నుంచి మనం ఇంటిని చూస్తే మనకి అదైతే క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక గోడ లాంటిది కట్టుంది పెద్ద పెద్ద రాళ్లతో. సో అది అక్కడ ఓన్లీ ఒక గేట్ లా ఉన్నది, గేట్ కి ఎంత సరిపోద్దో అంతే ఉంది, మేబీ అదే దారి అనుకుంటా అక్కడ నుంచి వచ్చేవారేమో. సో ఒకసారి మనం ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ కి వెళ్ళి చూస్తే మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఇల్లు అనేది ఎలా ఉండేదో. సో ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కి వ్యూ చూస్తుంటే మొత్తం రాజమండ్రి బ్రిడ్జ్లు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఒకసారి పైకి కూడా వెళ్ళి చూపిస్తాం. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే గోడకి పాతకాలపు స్విచ్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి చాలా అంటే చాలా ఓల్డెస్ట్ అనమాట ఇవి. అలాగే ఇక్కడ నుంచి మెట్లకి పైకి వెళ్దాం, ఒకసారి వ్యూ అనేది చూపిస్తాను ఎలా ఉన్నదో చూడండి. సో పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు పాతకాలపు పెంకులు అనమాట చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి, మొత్తం మతిపోతుంది అనమాట. సో సగం రాజమండ్రి అయితే కనిపిస్తుంది. అలాగే మనకి రైల్వే బ్రిడ్జ్ ఉన్నది కదా రాజమండ్రిలో, ఆ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. నా మొబైల్లో జూమ్ చేస్తుంటే కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ నుంచి లైవ్ లో చూస్తుంటే వ్యూ అయితే మామూలుగా లేదు, నిజంగా బుర్ర పాడనమాట. వ్యూ అంతా కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీకు పెద్దగా ఏమనిపించదు, కానీ లైవ్ లో వెళ్ళి
చూస్తే మాత్రం మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే గోదావరి వచ్చేసింది కదండి, గోదావరి కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ వీడియోలో సరిగ్గా తెలియదు, కానీ లైవ్లో వెళ్ళి చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. సో ఇక్కడికి వెళ్ళడానికి మనకి ఇక్కడ టికెట్ అవసరం లేదు, సో ఫ్రీగానే చూడొచ్చు. మీరైతే ఒకసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటే వ్యూ చూడడానికి అయితే కంపల్సరీ వెళ్ళండి. ఇక్కడ నుంచి గోదావరి నదిని కట్ట చూడడానికి అనుకుంటా, ఇంత కొండపైన కట్టుకున్నారు కాటన్ దగ్గర ఇల్లు, ఇక్కడ ఒక గోడ కనిపిస్తుంది కదా, సో అదే అనుకుంటా ఇంతకు ముందు దారి అయిన సారి. మీరు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో రాజమండ్రి అటువైపు వెళ్ళినప్పుడు బొమ్మూరు వెళ్ళి సరదాగా చూసిరండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.